గురుభ్యో నమః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమః. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయం నిర్మింపబడి చాలా సంవత్సరాలు జరిగింది. ఈ సంవత్సరం 50వ సంవత్సరం. ఆర్యవైశ్య సంఘం వారిచే ఎంతో మహావైభవంగా ఆర్యవైశ్య ప్రముఖులు
శ్రీ వెబిలిశెట్ నటరాజు గారి యొక్క అధ్యక్షతన చక్కగా 50 సంవత్సరాల కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవీ శరణరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిపించబడుతున్నాయి. ఈరోజు 4వ రోజు. నాకు ఇక్కడ అనుభవం సుమారుగా 15 సంవత్సరాలు ఇక్కడ నేను కార్యక్రమాలు చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఒక సంవత్సరానికంటే ఇంకొక సంవత్సరం దినదినాభివృద్ధి పొందుతూ ఎంతో మహావైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ఈ సంవత్సర విశేషం ఏమిటంటే 50వ సంవత్సరం నవరాత్రులు జరిపించడం, వెండి రథం ఊరేగింపు కింద సంవత్సరం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 109 వెండి కలశాల చోటి 2వ తారీఖు విజయదశమి వెళ్ళినటువంటి 2వ రోజు 2వ తారీఖు అక్టోబర్ 2 సోమవారం నాడు మరి ఏ విధంగా కలిసి వచ్చిందో, గాంధీ గారి జయంతి, మన ఆర్యవైశ్య ప్రముఖులు ఆయన, ఆ యొక్క గాంధీ గారి జయంతి రోజున మనం ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి ఎవరైనా కోరికలు కోరుకుంటే, ఇన్ని శుక్రవారాలు కానీ ఇన్ని పౌర్ణములు కానీ ఇక్కడ చేస్తానని చెప్పి మొక్కుకుంటే, నా అనుభవంలో, నా 35 సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకున్నారు. దానికి నేనే ఉదాహరణ. నాకున్న కష్టాలు కూడా నేను చెప్పుకున్నాను. ఆ మహాతల్లి ఆవిడ నాకు ఆ కోరికలన్నీ తీర్చింది, నా యొక్క కష్టాలన్నీ కూడా నెరవేర్చి ఈ రోజున నన్ను ఈ విధంగా ఒక పద్ధతిలో నిలబెట్టడానికి కారణం అమ్మవారైంది. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఇంటికొక పుష్పం ఈశ్వరుడికో దండ అన్నట్టుగా ఆర్యవైశ్య సంఘ ప్రముఖులే కాకుండా ఎంతోమంది కులమత భేదాలు లేకుండా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ మరి ఆర్యవైశ్య ప్రముఖులు వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ వాళ్ళు ధన్యులవుతున్నారు. ఇలాగే మరలా 75వ సంవత్సరం 100వ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కార్యవర్గంతో పాటు అందరూ కూడా నిలిచి కార్యక్రమాలని కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని, ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి చెందాలని చెప్పి ఆర్యవైశ్య సంఘానికి అమ్మవారి కృపాకటాక్ష వీక్షణాలు కలగాలని చెప్పి అమ్మవారు రాజరాజేశ్వరి అవతారం అంటే ఆ యొక్క అమ్మవారిని పరిపూర్ణతగా వేడుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, తదితర ఆర్యవైశ్య ప్రముఖులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై బోలో శ్రీమాత మహారాజ్జీకి. సంఘ అధ్యక్షులు మహావైశ్యశ్రీ వెబిలిశెట్ నటరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాం.